హాయ్, ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈరోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో బెండకాయతో డిఫరెంట్ గా క్రిస్పీగా ఉండే పకోరా తయారు చేయబోతున్నాం. దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా బెండకాయల్ని నిలువుగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. తర్వాత పసుపు కొద్దిగా. తర్వాత కారం 1 స్పూను. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అది. తర్వాత కొంచెం ఉప్పు, సరిపోయినంత ఉప్పు. తర్వాత వాము కొంచెం. తర్వాత శనగపిండి 3 లేక 4 స్పూన్లు. ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్లు చిలకరించి కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, జార్ అయిపోతుంది. గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేడి చేసుకుని మనం ముందుగా కలిపి ఉంచుకున్న బెండకాయల్ని ఒక్కొక్కటిగా పకోరా మాదిరి వేసుకోవాలి. ఇది చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. ఇది సైడ్ డిష్ లోకి, ఈవినింగ్ స్నాక్స్ లోకి చాలా బాగుంటుంది. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉండే బెండకాయ పకోరా తయారైపోతుంది. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com ని సందర్శించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్పీగా బెండకాయ పకోరా తయారైపోయింది.